తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, రేషన్ కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డులు, ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు. ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు అంటే రేవంత్ రెడ్డి గారు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కుటుంబంలో అత్త మామ ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, ఒక కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు, ఇంకో కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒక పిల్లలే ఉండరు. సో దాంట్లో ఏమైతుంది అంటే రేషన్ షాప్ నుంచి తెచ్చినటువంటి సరుకులు నీకింత నాకింత తాకులాట పెట్టి తమాషా చూసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు అంటే ఒక కొడుకు ఢిల్లీలో ఉంటాడు, ఒక కొడుకు బొంబాయిలో ఉంటాడు, ఒక కొడుకు హైదరాబాద్ ఉంది, అనుకో ఎట్లా పంచుకోవాలి వీళ్ళందరూ? లేదో లొల్లి పుట్టించినట్టు అవుతుంది. ఈ చెప్పింది ఎవరో కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఈ పప్పులు ఎటువాయారో, ఉప్పులు ఎటువాయారో, బియ్యం ఎటువాయారో, నూనె ఎటువాయారో అని చెప్పి కొట్లాడుకునే పరిస్థితి ఇది. ఈ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు కూడా మరలా ఆలోచించుకుంటే బాగుంటుంది. లేనిపోని తమాషాలు, లేనిపోని కొట్లాటలు అయినట్టు అవుతుంది ఈ పథకం అయితే. ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఇదైతే కరెక్ట్ కాదు. ప్రజలారా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. మీరు కామెంట్స్ పెడితే రేవంత్ రెడ్డి గారు కూడా చూస్తారు, రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం ఈ సమస్యని. భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ, అర్హతలు విధి విధానాలపై చర్చ, గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు 150,000, అర్బన్ ప్రాంతాల్లో 2 లక్షల లిమిట్. సో ఇదైతే ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు అనేది కరెక్ట్ కాదు. సో ఉన్నటువంటి అధికారులు ఏమున్నా దీనిపైన చర్చలు కూడా నిర్వహించాలి. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇట్లా నిర్ణయం తీసుకోవడం వల్ల టైం వేస్ట్, అధికారులు కూర్చునేటటువంటి టైం వేస్ట్ అవుతుంది, ఈ నిర్ణయాలు తీసుకోవడం వేస్ట్ అవుతుంది తప్ప ప్రజలకు వచ్చేది ఏముండదు. లేనిపోని కొట్లాటలు ఇంట్లల్లో లేని స్విచ్ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది మానుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు.